हेलो सर, वंशी। ओ कम ऑन, प्लीज बी सीटेड। మా శిల్పని గురించి చెప్పింది, మీ ఇద్దరికి ఆస్ట్రేలియాలో పరిచయం ఏందటగా? అవునండి. ఆ పరిచయం ప్రేమగా మారింది అంతేగా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా మంచివాడిలా కనిపిస్తున్నారు. కాదు, నేను చాలా చెడ్డవాడిని. మంచితనంతో ఇన్ని కోట్లు ఆస్తి ఎలా సంపాదించగలను? ఆ డీటెయిల్స్ నాకు అనవసరం అండి. మీ కూతురుతో నా పెళ్లి ఎప్పుడు జరిపిస్తారో చెప్పండి. నీ పెళ్లి జరగదు. నా కూతురు పెళ్లి జరుగుతుంది వేరే వాడితో. పెళ్ళికి నా కూతురికి నేను ఇచ్చే పట్టు చీర ఖరీదు 10 లక్షలు. నా కూతురికి నేను ఇచ్చే డైమండ్ నెక్లెస్ 1 కోటి రూపాయలు. పెళ్ళయ్యాక నా కూతురికి నేను ఇచ్చే కట్న కానుకల విలువ 10 కోట్లు. నువ్వే విస్తావ్? మీకు వారసుని ఇస్తాను. షట్ అప్. హౌ డేర్ యు టు టాక్ లైక్ దట్? ఐ విల్ టెల్ యు. అనవసరంగా ఆవేశపడకు. నీ ఆస్తి ఐశ్వర్యం ఓ పక్క, నేను మరో పక్క ఉంటే నీ కూతురు నా పక్కకే వస్తుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా? వెళ్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? నీ కూతురికి నువ్వు కోట్లు ఇవ్వగలవు, కానీ ఆమె కోరుకునే ప్రేమించే మనసు నేను మాత్రమే ఇవ్వగలను. త్వరలోనే మా పెళ్లి కబురు వింటావు. కన్నతండ్రిగా ఆనందిస్తావో, కోటీశుడిగా కుమిలిపోతావో నీ ఇష్టం. హలో. హాయ్. హలో. హాయ్. హలో వంశీ, మన పెళ్లి జరగదు. మా డాడీ మనల్ని మోసం చేశారు. ఎవరో ఢిల్లీ వాడితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది వంశీ. నాకు చచ్చిపో
ప్రేమించిన వంశీ కోసం నేను వెళ్ళిపోతున్నాను. వంశీ అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకుని నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు శిల్ప. లేచిపోయారండి శిల్ప. శిల్ప ఆగు. నా కూతుర్ని ఎక్కడ దాచావు చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికి వచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపుతాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి, ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్లకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురిని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు. స్టాప్ దేర్ సార్. అరెస్ట్ చేస్తారా? ఇదేంటి, వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా? సరే.
కదరా నీ పని अम्मा मुदे संगति नोट तो चपच्छ कदा चेत इंका ऊत लखड़ता उठावा शिक्ष अूर्तनी डेटेवा आलोचि నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడ ఉందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదనే కమ ఆన్ షూట్ కాల్చిన చావను ఎందుకో తెలుసా కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మోడై పాషాణంగా మారిపోయింది ట్రై చేసుకో నా కూతురు ఆ దగ్గరే ఉంది క్షేమంగా ఈ క్షణం వరకు అర్జున్ నీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురు లేకుండా దాని చూడకుండా నేను బతకలేను ఇది తెలిసే నీ కూతురును తీసుకెళ్ళాను నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను నీ వెనక ఉన్న వాళ్ళు నేను ఎదురు చూస్తున్న వాళ్ళు अंत बैठक वे वरकू मेक आट आड़ता ना वनक एवरना मन पंपना विषय पोलना नी कन्नुल्लो रंगुल रागालु
I'm gonna make it.